పెట్టే బదులు ఈ ఫార్ములా యూజ్ చేసి చూడు, 2s ఈక్వలెంట్ టు 10 + 20 + x/2, 2x, s ఈక్వలెంట్ టు 15 + x/2. ఇది ఇక్కడ పెట్టి చూడు, పెట్టి చూసిన తర్వాత నీకు క్వాడ్రటిక్ ఈక్వేషను క్యూబిక్ వచ్చినప్పుడు నీకు ఈ మెథడ్ ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. రాసేటప్పుడు దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందో దయచేసి ఆలోచించి చూడండి. ఇది అందరికీ అర్థమైంది, అందరికీ అర్థమైందిగా సార్? నవ్వు ఇంకోటి కూడా చూడండి సార్. 50 నంబర్ల సగటేమో 38 ఉందట. ఈ 50 నంబర్ల సగటు 38 ఉంది, రైట్? 2 నంబర్లు తీసేశాడట. ఇది 45, 55 రెండు నంబర్లు తీసేశాను. యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ నంబర్స్, మొత్తం 50 నంబర్లు ఉన్నాయి, 50 నంబర్ల సగటు 38. ఆ 50 నంబర్ల నుంచి 2 నంబర్లు తీసేశాను. ఏం నేను తీసేశాను? 45 and 55 అనే నంబర్లను తీసేశాను, నంబర్లను తీసేశాను. యావరేజ్ ఆఫ్ ద రిమైనింగ్ నంబర్స్. మీరు ఒక క్వశ్చన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి సార్. అర్థం చేసుకుంటే రైట్, సపోజ్గా ఈ క్వశ్చన్ గనక ఇది ఒక ఎగ్జామ్ మోడల్ క్వశ్చన్, దీనికి ఇంకొన్ని ఆప్షన్లు పెట్టి నేను ఒక ఆప్షన్ చెప్తాను. 39, 41, 38 ఇలా ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి. 39, 41 and 38 ఇది ఉంది సార్. ఎందుకు సార్ మీ మైండ్లో ఈ ఆప్షన్లు వేశారంటే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లాస్ ఉంది కన్నా, ఒక క్లాస్ ఉంది, ఒక క్లాసులో ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఫస్ట్ వినండి సార్, 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. దీని యొక్క యావరేజ్ వెయిట్, ఈ మొత్తం క్లాస్ యొక్క యావరేజ్ వెయిట్ 60 కేజీలు అనుకుందాం, 60 కేజీలు అని అనుకుందాం. ఫస్ట్ క్లాస్ వినండి సార్, మిగతాయి తర్వాత, రైట్? సో ఒక క్లాస్ ఉంది కన్నా, ఆ క్లాస్లో కొంతమంది పిల్లలు ఉన్నారు, ఆ క్లాస్ యొక్క సగటు బరువు 60 కేజీలు. క్లాస్లో కొంతమంది పిల్లలు ఉన్నారు, కొంతమంది ఏమో సన్నంగా ఉన్నారు, కొంతమంది ఏమో రైట్ కొంచెం బొద్దుగా ఉన్నారు. వీడు బొద్దుగా ఉన్న క్యాండిడేట్ అనుకుందాం, వీడు ఒక 80 కేజీలు అనుకుందాం, రైట్? నా కళ్ళ ముందు రైట్, ఇది 80 కేజీలు. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇది 80 కేజీలు. ఈ 80 కేజీలు ఉన్నవాడిని నేను తీసేశాను అనుకోండి, అంటే క్లాస్లో నాకు 10 మంది ఉన్నారు, అందరూ కొంచెం సన్నంగా ఉన్నారు, ఒకడు మాత్రం ఒకడు బొద్దుగా ఉన్నాడు, ఆ సగటు కంటే ఎక్కువ, చాలా బొద్దుగా ఉన్నాడు. ఆ బొద్దుగా ఉన్నవాడిని నేను క్లాస్ నుంచి పీకేశాను అనుకోండి, సగటు తగ్గుతుందా పెరుగుతుందా? సగటు తగ్గుతుంది. ప్రాబ్లమ్ని మర్చిపోండి సార్, క్వశ్చన్ సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది, నాకు ప్రాబ్లం తోటి సంబంధం లేదు. ప్రాబ్లం మీకు ఎక్కడైనా దొరుకుతుంది, ప్రాబ్లం నుంచి నేను మీకు చెప్పాలనుకునే పాయింట్. సో ఈ కొంతమంది 10 మంది ఉన్నారు, ఒకడు కొంచెం బొద్దుగా ఉన్నాడు, ఆ బొద్దుగా ఉన్నవాడు సగటు కంటే ఎక్కువ ఉన్నాడు, వాడిని క్లాసులో తీసేసి నేను బయటికి వెళ్ళగొడితే సగటు తగ్గుతుంది కదా సార్, ఎందుకంటే వీడు ఉన్న దాంట్లో అత్యధిక బరువు వాడే, వాడినే నేను క్లాస్ నుంచి తీసేస్తే సగటు తగ్గుతుంది. అలానే ఇంకో ఎగ్జాంపుల్, క్లాస్లో మళ్ళీ 10 మంది ఉన్నారు, ఒకడు బాగా చదివేటోడు ఉన్నాడు, రైట్? వీడికి 100కు 100 మార్కులు వచ్చాయి, రైట్? ఒక సగటు మార్కులు 80 మార్కులు అనుకుందాం, వీడన్నిట్లో టాపరు, వీడినే నేను తీసేశాను అనుకోండి, వీడిని నేను తీసేస్తే సగటు తగ్గుతుంది కదా సార్, సగటు తగ్గుతుంది కదా. ఈ కాన్సెప్ట్ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైంది కదా సార్? సో సగటు కన్నా ఎక్కువ ఉన్నవాడిని తీసేస్తే సగటు తగ్గుతుంది, సగటు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని నేను తీసేస్తే సగటు తగ్గుతుంది, 38 కంటే తక్కువ ఉండాలి ఆన్సర్. అందరికీ అర్థమైంది కదా, 38 కంటే తక్కువ ఉండాలి ఆన్సర్. సో 3 ఆప్షన్లు పోయాయి. సో మొత్తం 50 నంబర్లు, వాళ్ళ సగటు ఎంత? 38 మైనస్ ఆఫ్ ఇద్దరు పోయారు, 55 + 45 + 55 డివైడెడ్ బై మొత్తం 48 ఉన్నారు, ఈక్వలెంట్ టు ఎంత? నవ్వు ఇక్కడ చూడండి సార్, నవ్వు ఇక్కడ మీరు డిజిటల్ సమ్ చేసుకోవచ్చు, ఏదైనా కూడా చేసుకోవచ్చు. నవ్వు ఇక్కడ మీరు చూస్తే
50 × 38 ఇదేమో 11 అంటే 2, ఇదేమో 5 − 9 పోయింది, ఇదేమో 1 10 − 1 9, 4 + 8 ఎంత, 1 + 2 3. ఆన్సర్లో నాకు 3 డిజిటల్ సమ్ ఎక్కడ ఉంటే రైట్, ఇది 3 ఉంది, 3 × ఒక నంబర్ని చేస్తే నాకు డిజిటల్ సమ్ 9 రావాలి. 35, 3 + 5 8, 3 8s are 24, 2 + 4 6, 37.5, 12 + 3 15, 15 = 6, 6 × 3 = 18, 1 + 8 = 9, సో 3 9s are 27, 3 9s are 27, 36, 36 ఇది కూడా మ్యాచ్ అవుతుంది, ప్లస్ ఇది 7 + 3 10, ఇది కావట్లేదు, ఇది కావట్లేదు, ఇది కావట్లేదు, రైట్. సో ఇది ఇక్కడ వరకు మీకు లాజిక్ అర్థమైందా? డిజిటల్ సమ్ యూజ్ చేసిన తర్వాత నాకు 2 వాల్యూలు వచ్చాయి, 50 డిజిటల్ సమ్ 5, 38 డిజిటల్ సమ్ 2, 45 ఇది 9, 55 ఇది 1. సో 1 + 0 ఇదేమో 2, 5 × 2 = 9, 10 − 1 = 9. సో అట్లా మీరు స్ట్రక్ అయినప్పుడు డివిజన్ డీవియేషన్ మెథడ్ కూడా చూసుకోవచ్చు. మనకు యాక్చువల్గా సగటు ఎంత, 38, 45 55, ఇదేమో 7 పెరిగింది, ఇదేమో 18 పెరిగింది, డివైడెడ్ బై మిగతా వాల్యూలు ఎంత, 45, అంటే 38 నుంచి జస్ట్ తగ్గాలి. ఆన్సర్ 37.5, ఆన్సర్ 37.5, ఆన్సర్ 37.5. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. సో 38లో వీడేమో 7 ఎక్స్ట్రా తీసుకొస్తున్నాడు, వీడేమో 17 ఎక్స్ట్రా తీసుకొస్తున్నాడు, అంటే 24 ఎక్స్ట్రా అవుట్ ఆఫ్ 50 మందిలో ఇద్దరు వెళ్ళిపోయేటప్పుడు 24 ఎక్స్ట్రా తీసుకెళ్తున్నారు. 24 / 48, 1/2, 0.5, 38 వాల్యూ తగ్గాలి. 38 − 0.5, ఆన్సర్ ఎంత, 37.5, ఆన్సర్ ఎంత, 37.5. అందరికీ లాజిక్ క్లియర్ అయిందా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. యాక్చువల్లీ క్లాస్లో 50 మంది ఉన్నారు, వాళ్ళ సగటు 38, ఇద్దరు వెళ్ళిపోయారు, ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు క్లాసులో ఎంతమంది ఉన్నారు, 48 మంది ఉన్నారు, 48 మంది ఉన్నారు. క్లాసులో 50 మంది ఉన్నారు కన్నా యాక్చువల్గా 50 మంది యొక్క సగటు 38, దాంట్లో ఇద్దరు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్గా క్లాసులో ఎంతమంది ఉన్నారు, 48 మంది ఉన్నారు. ఆ వెళ్ళిపోయేటోడు ఎంత డిఫరెన్స్ తీసుకొని వెళ్ళాడు, 45 యాక్చువల్ సగటు 38, వాడిది ఎంత, 45, అంటే వాడు 7 ఎక్స్ట్రా తీసుకెళ్ళిపోయాడు. ఎస్ఆర్ నో? వీడేమో ఎక్స్ట్రా 17 తీసుకొని వెళ్ళాడు. ఆ 48 మంది నుంచి 24 రైట్ ఎక్స్ట్రా తీసుకొని వెళ్ళాడు, 24 ఎక్స్ట్రా అవుట్ ఆఫ్ 48, 1/2 ఎక్స్ట్రా తీసుకొని వెళ్ళాడు, రైట్, 38 కంటే 1/2 తక్కువ, ఆన్సర్ ఎంత, 37.5. అంతే కదా సార్, ఎల్లేటోడు 38 కంటే ఎక్కువ ఉన్నాడు కాబట్టి సగటు 38 కంటే తక్కువ ఉండాలి. ఫస్ట్ పాయింట్ క్లియర్, ఎంత తక్కువ ఉండాలి, ఆ వాల్యూనే 1/2. సార్ ఎక్కడి నుంచి 1/2 వచ్చింది, వీడేమో 45 ఎక్స్ట్రా 7 తీసుకొని వెళ్ళాడు, వీడేమో ఎక్స్ట్రా 17 తీసుకొని వెళ్ళాడు, 7 + 17 ఎంత, 24, 24 ఎక్స్ట్రా అవుట్ ఆఫ్ 48, 1/2, 38 కంటే 1/2 తక్కువ, ఆన్సర్ ఎంత, 37.5, ఆన్సర్ ఎంత, 37.5. అందరికీ లాజిక్ అర్థమైందా?